పిఆర్సీపై ఉద్యోగుల ఎదురుచూపులు గురువారము జరిగిన సమావేశం త్రిసభ కమిటీ సీఎంను కలిశాకే భేటీ పీఆర్సీ ఫిట్మెంట్ ఏప్రిల్ ఒకటి నుంచే ఇరవై నాలుగు లక్షల రూపాయల గ్రాట్యూటీపై ఆశలు తొమ్మిదేళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల స్పౌజ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేయాలని అంతర్జిల్లా బదిలీల సంఘం ప్రతినిధులు కోరారు ఈ మేరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డిని ఆ సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందించారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా ట్రాన్స్ఫర్లు చేయలేదన్నారు రోజు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ మెంటల్ స్ట్రెస్ అనుభవిస్తున్నామని చెప్పారు పోయిన ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు వెంటనే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సంఘం కన్వీనర్ శ్రీకాంత్ కో కన్వీనర్ నందారం జైపాల్ రెడ్డి ప్రతినిధులు అనిత సుదర్శన్ రామకృష్ణ ప్రశాంతి మహేష్ తదితరులు పాల్గొన్నారు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు భాషా పండితుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలు జీవో పదకొండు పన్నెండులకు ఎటువంటి సవరణలు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది పదోన్నతుల ప్రక్రియను ఆపువేయాలన్న దురుద్దేశంతో జీవోలకు సవరణలు చేయాలంటూ కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ నెల ఎనిమిది నుంచి వరకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాలుగో మహాసభలు హైదరాబాద్లో జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య చావరవి తెలిపారు కరోనా జాగ్రత్తలతో శుక్రవారం బహిరంగ సభను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఏపీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజా సంఘాల లీడర్లు హాజరవుతున్నారని తెలిపారు తొమ్మిది పది తేదీలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధుల సభ ఉంటుందన్నారు ఈ నెల పదిన యూటిఎఫ్ స్టేట్ కొత్త కమిటీని ఎన్నుకుంటామని జంగయ్య రవి వెల్లడించారు విద్యా వాలంటీర్లకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది పదమూడు జిల్లాల్లో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన డిసెంబర్ మార్చి వేతనాలు అనేక మందికి చెల్లించలేదు ఈ బకాయిలు మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి ఆ ఉద్యోగులను పర్మిట్ చేయాలని ఏఐటియుసి డిస్టిక్ ప్రెసిడెంట్ పి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ డిమాండ్తో గురువారం నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఆదుకోవాలని జీజీహెచ్ జీఎంసీలో ఎంప్లాయీస్ సంఖ్యను పెంచాలని కోరారు ధర్నాలో సంఘ నాయకులు ఓమయ్య భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జీవో అరవై ఎనిమిదిని సవరించాలని జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కార్మికులకు సెక్యూరిటీ సూపర్వైజర్లకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు గురువారం నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గంటసేపు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు కరోనా టైంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవ చేశారని గుర్తు చేశారు ప్రభుత్వం కొత్త జిల్లాలు మండలాలు మున్సిపాలిటీల ఏర్పాటు చేసి ఆసుపత్రుల స్థాయి పెంచినప్పటికీ అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచలేదన్నారు కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి సురేష్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు